ओम दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषिपर्यंतां वंदे गुरुपरंपरां शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्मा व्यामोहकलितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। भगवान श्री सत्यानंद महर्षि भक्त मंडली मुंबई प्रभादेवी इधर 1952 मार्चि 2వ తేదీ 11వ తేదీ ప్రారంభించబడింది. ఇప్పుడు రాపల్లి పెద్దిరాజేశ్వర్ గారు, మచ్చా వెంకట స్వామి గారు, ధర్మపురి గారు మొదలైనటువంటి తమ్మల శెట్టి గారు మొదలైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఈ మహానగరంలో వాళ్ళు నివసిస్తూ ఒక ఆధ్యాత్మిక సంస్థ మానవులు నీతి నిజాయితీగా ఎవరికి అపకారం చేయకుండా బతకాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు సమావేశమై ఎవరినైనా స్వామీజీలను పిలిపిద్దాం అని అనుకుంటే అప్పుడు వంగ గోవిందు వాళ్ళ షాప్ ఉండేది. అక్కడ శ్రీ విశ్వమీమాంస అనేటటువంటి మాసపత్రిక వారికి కనిపించింది. దాన్ని చూసి దాంట్లో రాసినటువంటి విషయాలు, స్వామివారు 15 రోజులు ప్రచారం చేస్తాము అని దాంట్లో రాశారు. కాబట్టి ఆ స్వామివారితో మనం ఉత్తర ప్రత్యుత్తరాలు నేర్పి వారిని తీసుకొద్దాము అని మన రాపల్లి పెద్దరాజేశ్వర్ గారు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా మరి ప్రయత్నం చేశారు. అప్పుడు మన బడుగు సిద్ధిరామ్ గారు, చిన్న పిల్లవాడు, వారి చేత స్వామివారికి ఉత్తరం రాయబడింది. వారు ఒప్పుకొని మరి మార్చి నెలలో బొంబాయి మహాపట్టణానికి రావడానికి వారు సత్యానంద మహర్షుల వారు సమ్మతించారు. అలాగే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద సభ ఏర్పాటు గావింపబడింది. భక్తులందరూ కూడా ఆ ఉపన్యాసాలను విని ముగ్ధులైనారు. వారి జీవితంలో అటువంటి ఉపన్యాసం వినడం ప్రథమ, నభూతో నభవిష్యతి. వారి జీవితంలో అంత విపులమైనటువంటి వ్యాఖ్యానంతో కూడినటువంటి భగవద్గీతకు ఉపన్యాసాలు వారు వినలేదు. అందువల్ల ఆ వచ్చినటువంటి ప్రజల్లో కూడా అమితమైనటువంటి చైతన్యం వచ్చింది. ఇటువంటివి మా జీవితంలో ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మాకు కూడా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు ఇక్కడి భక్తులు అందరూ కలిసి మరి ఈ సంస్థని ఏర్పాటు చేయమని భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారిని కోరడం జరిగింది. వారి ఆదేశానుసారం మహర్షుల వారు ఈ సంస్థని వారు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎంతోమంది జిజ్ఞాసుల ఆసక్తిని అనుసరించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంస్థ స్వార్థ ఫలాపేక్ష లేకుండా నిస్వార్థ భావంతో గత 60 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది. ఈ సంస్థ ప్రజల్లో నైతిక విలువలను సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మోరల్‌గా వాళ్ళ నిజ జీవితంలో చక్కగా ఉపదేశింపబడేటటువంటి ఉపయోగపడేటటువంటి వాక్యములను భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి వారు ఉపదేశించి ఉన్నారు. వాటిని ఆసరాగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉండేటటువంటి వందలాది మంది భక్తులు తమ జీవితములను గడుపుకుంటున్నారు. ఎవరి వద్దనైనా ఏవైనా పనికి అంటే కొంత అలవాట్లను కూడా మార్చుకొని వాళ్ళ నిజ జీవితాన్ని చాలా ఉత్తమోత్తమంగా ప్రశాంతంగా ఆనందంగా గడిపేటటువంటి విధానాన్ని భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇప్పటికీ అలా జీవిస్తున్నారు. మహర్షుల వారు 1996లో వారి శరీరం వదిలిపెట్టుకున్నప్పటికీ వారి అడుగుజాడల్లో మరి నడుస్తూ వారి యొక్క ఉపదేశములను ఇప్పటికీ ఇక్కడ వినిపిస్తూ కొత్త వారిని ఆహ్వానిస్తూ మరి ఆ భక్తులను కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకునేటటువంటి భౌతికమైన ఆధ్యాత్మికమైన అభివృద్ధి వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నది. అట్లా వాళ్ళు ఎంతో మానసికంగా ముఖ్యంగా ప్రశాంతతను అనుభవిస్తున్నారు. మరి ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళకు అభివృద్ధి కనిపిస్తున్నది. అంతేకాదు భౌతికంగా కూడా వారి జీవితాల్లో ఒక అభివృద్ధి పురోభివృద్ధి వాళ్ళకు కనిపిస్తున్నది. అందువల్ల ఈ సంస్థ 60 ఏళ్ల నుంచి నడుస్తున్నదంటే చాలా గొప్పదైనటువంటి విషయం అన్నమాట. ఈ బొంబాయి నగరంలో అంతకుముందు ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చునేమో కానీ మన తెలుగు వారికి మాత్రం ఇంత విశాలమైనటువంటి విపులమైనటువంటి సౌభ్రాతృత్వాన్ని కలిగించేటటువంటి సంస్థ నిజంగా లేదనే చెప్పాలి. ఇది తయారైన తర్వాత దీనిని ఆదర్శంగా తీసుకొని మన తెలుగు వారికి ఎన్నో సంస్థలు వచ్చినాయి. అది కూడా మంచిదే. ఆధ్యాత్మికత ఎంత ఎక్కువ అభివృద్ధి చెందితే అంత మనకు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇట్లా ఈ సంస్థ ద్వారా నడపబడేటటువంటి ఈ సంస్థ యొక్క మూల పురుషులు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో శ్రీ సత్యానందాశ్రమము అని 1934లో స్థాపించబడింది. శ్రీ రమణ మహర్షుల వారిని ఆదర్శంగా తీసుకొని భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు దాన్ని స్థాపించారు. అక్కడ రోజు గీతాపారాయణము, ఆధ్యాత్మిక విషయములు, భజన, సంకీర్తన, ప్రజలకు ఉపయోగపడేటటువంటి మానసికంగా వాళ్ళు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటారో ఆ విషయాలను అక్కడ వారు చెప్తూ ఉండేవారు. ఈ గురుబోధ అనేటటువంటిది నిజంగా గురువు ద్వారా నేర్చుకునేటటువంటి ఈ సత్సంగం యొక్క మహత్వము అనంతమైనటువంటిది. దీని ద్వారా ఈ బొంబాయి పట్టణంలో ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వారు ఇక్కడ ఉద్యోగం విరమించిన తర్వాత వారి వారి గ్రామాలకు వెళ్ళి మహర్షుల వారి గురించి అక్కడ చెబుతూ మహర్షుల వారిని కూడా వారి వారి గ్రామాలకు తీసుకొని వెళ్ళి శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది నిజంగా ఇటువంటి వ్యాప్తి అది దైవకృప. అంతకుముందు ఈ బొంబాయి పట్టణంలో మహర్షుల వారు రాకముందు అసలు భగవద్గీత అంటే తెలిసేది కాదు, భాగవతం అంటే తెలిసేది కాదు, రామాయణం అంటే తెలిసేది కాదు. ఏదో వాళ్ళ జీవనం గడవడం కోసం పనులు చేసుకొని అట్లా జీవించి వాళ్ళు సత్యంగానే జీవించేవారు. కానీ ఈ సంస్థ వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానంలో ఒక అభ్యున్నతి క్రాంతికరమైనటువంటి ఒక మార్గం వాళ్ళకు లభించింది. ఇక్కడైతేనేమి ఈ ప్రభాదేవి క్షేత్రంలో కానీ ఇంకా చుట్టుపక్కల కానీ వర్ణిలో కానీ మరి మహర్షుల వారి యొక్క ఆ ప్రవచనములు పెట్టినప్పుడు కొన్ని వేలాది మంది వారు తిలకించినటువంటిది, విన్నటువంటి ఉపన్యాసాలు మరి ఎంతోమంది లక్షలాది మంది మహర్షుల వారికి శిష్యులై వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకున్నారు. ఇప్పటికీ మార్చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ వారి యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి వారు సేవ చేస్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము కూడా మరి యజ్ఞము, పూజ, గీతాపారాయణము, దాని మీద గీత వివరణము, ఆ తర్వాత సాయంకాలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం మీద మరి ప్రవచనము అనేటటువంటివి గత 40 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఇవాళది కాదు ఇది. అట్లాగే ప్రతి నెల ప్రతి ఆదివారము ఇక్కడ కార్యక్రమము జరుగుతుంది. ప్రతిరోజు గీతాపారాయణం కూడా జరుగుతుంది, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు. అట్లా ప్రతి నిత్యము జరిగేటటువంటి సంస్థ ఉన్నది అంటే మన ముంబై పట్టణంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి. ఈ పుణ్యపురుషుడు చాలామంది అనుమల్ల తిరుపతి గారు, మంచి లింబయ్య గారు, మంచి లక్ష్మణ్ గారు, ఇంకా అనేకమైనటువంటి మహానుభావులు ఈ సంస్థ అభివృద్ధి కోసం నిత్యము నిరంతరము పాటుపడినారు. అంతే అభివృద్ధి కాదు, ప్రజలలో ముఖ్యంగా వారి యొక్క నైతిక విలువలను పెంపొందించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని శాంతిమయంగా, ప్రేమపూర్వకంగా, అన్యోన్యంగా జీవించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటిది ప్రతి ప్రజలకి. ఒకటి ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడడమే నిజంగా తపస్సు. ఆ తపస్సుని భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి నిత్యము నిరంతరము చేస్తూనే ఉంది. ఇది చెప్పుకోవడం అని కాదు, ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా మరి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు విశేషంగా గీతా జయంతి మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా, శ్రీరామనవమి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిత్యము నిరంతరము జరుగుతూనే ఉన్నాయి. శ్రీరామనవమి 9 రోజులు కూడా ఇక్కడ అఖండ నామ సంకీర్తన జరుగుతుంది. అట్లాగే గీతా జయంతి మరి వర్ధేలో మార్కండేయ మందిరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక వారం రోజుల ప్రోగ్రాము జరుగుతూ ఉన్నది, అంతకుముందు కూడా. కాబట్టి ఈ విధంగా ప్రజలకు అన్యోన్యమైనటువంటి ప్రేమ సద్భావము కలిగేటట్టుగా మనం ఈ సంస్థ అభివృద్ధి చెందుతున్నది, అభివృద్ధి చేస్తున్నది, కృషి చేస్తున్నది. ఇట్లా దీర్ఘకాలికమైనటువంటి సంస్థలలో మన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి మరి చెప్పుకోదగినటువంటిది. ఈ బొంబాయి పట్టణంలో మన తెలుగు వాళ్ళకి ఇటువంటి సంస్థలు ఇంకా అభివృద్ధి జరిగి పెద్దల యొక్క మాటలను, సత్సాంగత్యమును చేసి వాళ్ళ యొక్క జీవితాలను మనం వాళ్ళు అభివృద్ధి పరచుకోవాలి. ప్రతి మానవుడికి సత్సాంగత్యం చాలా అవసరం. మంచి మార్గంలో నడిచేటటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం ఉంటే, అందుకే సత్సంగతి కథయకిం నకరోతి పుంసా, సత్సాంగత్యము మానవుణ్ణి ఎంత పైకైనా తీసుకొని వెళ్తుంది. అందుకే మంచి వాళ్ళ యొక్క స్నేహం, ఎటువంటి వాళ్ళ స్నేహం పడితే అటువంటి వాడుగా తయారవుతాడని మనకు పెద్దలు చెప్తున్నారు. అది నిజమే, యథార్థమే. అట్లా సత్పురుషులతో సాంగత్యాన్ని పెంచుకోవాలి, సద్భావన పెంచుకోవాలి, ఇతరుల యొక్క దోషములను కాకుండా ఇతరుల యొక్క మంచిని చూసి వాళ్ళ మంచిని మనం మన జీవితంలో నేర్చుకునేటటువంటి ఏ శిక్షణ అయితే ఉందో అది మానవుని అభివృద్ధి పరుస్తుంది. కాబట్టి ఈ సంస్థ దానికే పాటుపడుతూ ఉన్నది. ఈ ఇంకా మన సంస్థ అభివృద్ధి చేసినటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే అది ఒక గంట సేపు అవుతుంది. కాబట్టి హనుమల్ల జగపతి గారు, మరి అట్లా తమ్మలశేట్ గారు, ఇంకా వీళ్ళు నరసయ్య గారు, కాబట్టి ఈ విధంగా ఎంతోమంది, గంగుల నారాయణ గారు, కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సంస్థకి అభివృద్ధి చేయడానికి ప్రారంభించారు. అభివృద్ధే కాదు, అభివృద్ధి ఎలా వస్తుంది అంటే మనుషుల యొక్క మనస్సులో ఇది మంచిది, ఈ కార్యము ఇక్కడ మంచి జరుగుతున్నది అనేటటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో దానంతటా అదే సంస్థ అభివృద్ధి చెంది 10 మంది రావడం, ఇక్కడ మంచి జరిగేదాన్ని పంచుకోవడమే అభివృద్ధి. డబ్బు పెరగడం అది అభివృద్ధి కాదు, అది భౌతికమైనటువంటి సంపద ఎక్కడైనా పెరుగుతుంది. కాబట్టి డబ్బు పెరగడం కాదు, ఆధ్యాత్మికత ఎంత పెరుగుతుందనేదే మనకు లక్ష్యం. కాబట్టి ఆ విధంగా శాంతిని, సౌఖ్యాన్ని, ఇంకా తక్కినటువంటి భక్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని అనుభవించి శాంతిని అనుభవింతురుగాక. హరి ఓం తత్సత్.